హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనల్ని భయపెడుతున్న వైరస్ కరోనా వైరస్, అది చైనా నుంచి ఇండియాకి కూడా వచ్చింది. చాలా చోట్ల కేసులు నమోదైనాయి. ఒంగోలులో, నెల్లూరులో కూడా చాలా కేసులు నమోదైనాయి. వాటికి మనం నిర్మూలించడానికి కరోనా వైరస్ని సింపుల్ చిట్కా ఒకటి మనం వంటింట్లోనే తయారు చేసుకోవచ్చు. అది నేను తయారు చేస్తున్నాను. మీకు కానీ నచ్చితే ఫాలో అవ్వండి, ఒకసారి ఫాలో అవ్వండి. దానికి కావాల్సినవి ఇట్లా చిన్నులపాయలు ఉంటాయి కదా, అవి శుభ్రంగా పైన తొక్కు తీసుకొని ఒక 10 తీసుకోవాలి. లవంగాలు కూడా ఒక 10 తీసుకొని వాటిని మెత్తగా పేస్టా కాకుండా ఇట్లా ముక్కలు ముక్కలుగా కొంచెం లైట్గా అట్లా దంచుకోవాలి. మరి పేస్ట్ లాగా అయినా కూడా మనకి బాగుండదు. ఇట్లా ముక్కలుగా అయితే ఉడుకుతాయి కదా, తినటానికి కూడా వీలయ్యిద్ది. అందుకు తర్వాత ఏంటంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆ గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్ తోటి 7 గ్లాసులు నిండా వాటర్ పోసుకోవాలి. 7 గ్లాసులు వాటర్ పోసుకొని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, పసుపు అనేది చాలా మంచిది మనకి యాంటీబయాటిక్ కదా, దీనికి కూడా పసుపు యూజ్ చేయాలంట. 3 టేబుల్ స్పూన్ వేసుకొని మనం ఇందాక దంచుకున్నాం కదా, అది లవంగాలు, చిన్నులపాయలు అవి కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మనం బాగా కలిపి ఆ వాటరు, పసుపు లోపల ఇందాక దంచుకున్నది అది కూడా బాగా మరిగి ఆ వాటర్ అనేది మరుగుతూ ఉండి బాగా మనకు తెర్లుతాయి కదా, అట్లా తెర్లే అంతవరకు, ఆవిరి వచ్చి తెర్లే అంతవరకు ఉంచుకోవాలి. అట్లా బాగా తెర్లితే లోపల మనకు లవంగాలు, చిన్నులపాయలు అవన్నీ బాగా ఉడికి మెత్తగా అయిపోతాయి. మనకి పట్టుకుంటే కొంచెం మనకు స్మూత్గా అవుతాయి, తినడానికి కూడా మనకు యూజ్ అయ్యిద్ది. అది మనకు తిన్నా కూడా మనకి అవి గట్టిగా కాకుండా మెత్తగా ఉంటాయి. చూడండి, మనం అట్లా దంచుకుంటేనే మనకు కనిపించట్లేదు. ఇంకా పేస్ట్ లాగా అయితే అది వల్లకా తింటానికి, అందుకని అట్లా చిన్న చిన్న ముక్కలుగా అట్లా దంచుకుంటే మనం తినడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి, వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా. ఇంకా బాగా పైకి మరుగుతూ పొంగి వస్తాయి కదా మనకి, అప్పుడు పసుపు లోపల లవంగాలు, చిన్నులపాయ కూడా బాగా అప్పటికి మగ్గి ఉడికుంటాయి. తర్వాత మనం ఏంటంటే అప్పుడు దించేసుకుని వాటిని వడపోసుకోవాలి. వడపోసుకుంటే పైన మనకి పేస్ట్ లాగా వచ్చేది, పసుపు, చిన్నులపాయ, లవంగాలు ఆ పేస్ట్ లాగా వచ్చేది. అది తీసి పక్కన పెట్టుకొని మనం ఒక బౌల్లో ఆ వాటరు తేరుపోసుకుంటాం కదా, ఆ వాటర్ని కొంచెం చల్లారిన తర్వాత అవి ఆ వాటరు అది కొంచెం మనకు ముద్దలాగా అవుతుంది కదా, అది కొంచెం తినేసి ఆ వాటర్ చల్లారిన తర్వాత ఒక గ్లాసు తాగేస్తే అట్లా రోజు 3 డేస్ అది కొంచెం తింటే ఆ వాటర్ అనేది కొంచెం ఒక గ్లాస్ తాగుతూ ఉంటే 3 డేస్ కల్లా మనకి ఒకవేళ వైరస్ వచ్చినా అది తగ్గిపోతుంది. ఒక వైరస్ వచ్చినా కూడా ఇట్లా 3 డేస్ చేస్తే చాలా వరకు నయం అవుతుందంట, 100%. ఒకవేళ మనకు అది రాలేదనుకో, కానీ మళ్ళీ ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుందంట. ఈ పేస్ట్ తినేసి ఆ వాటర్ అనేది 3 డేస్ తాగాలి, రోజు కొంచెం ఒక గ్లాస్ వాటరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా, సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ వచ్చింది దాని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.